తుగ్గలి మండలంలో గవర్నమెంట్ హైస్కూల్ పోలింగ్ కేంద్రాలను కౌంటింగ్ హాల్ను జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఆకస్మికంగా పర్యటించి పరిశీలించారు. సమస్యాత్మక గ్రామాల్లో పర్యటించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అక్కడి పోలీసు అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 13వ తేదీ 2వ విడత ఎన్నికలకు పకడ్బందీగా బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1వ విడత ఎన్నికలు జిల్లాల్లో ప్రశాంతంగా జరిగాయని అన్నారు. కౌంటింగ్ ఫలితాల తర్వాత గెలిచిన అభ్యర్థుల ఊరేగింపులు, టపాసులు పేల్చడం, విజయోత్సవ ర్యాలీలు నిషేధించడం జరిగిందని అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల దూరంలో బయటి వ్యక్తులు ఎవరూ ఉండకూడదని అన్నారు. ఓటు వేసే అభ్యర్థులు మాత్రమే పోలింగ్ కేంద్రాల వద్ద ఉండాలని అన్నారు. ఓటర్లు కాని వారు ఆ ప్రాంతాల్లో ఉండకూడదని తెలియజేశారు.